సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు వస్తే జన నిరాజనాలు లేవు, గృహ నిర్బంధాలే ఉన్నాయన్నారు బీర్లాయలయ్య. యాదగిరిగుట్టకు కేసీఆర్ రానున్న సందర్భంగా యాదగిరిగుట్ట అభివృద్ధి పేరు మీద నష్టపోయిన వారిని గృహ నిర్బంధం చేయడం మీ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పేరుతో యాదాద్రికి వస్తున్న కేసీఆర్ ప్రజలు మీకు హారతి పట్టి స్వాగతం పలికే ప్రజలను పోలీసులతో గృహ నిర్బంధం చేయించడంలోనే మీ అభివృద్ధి కనబడుతుందని అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో నష్టపోయిన కుటుంబాలను ఈరోజు పోలీసులతో గృహ నిర్బంధం చేయడం సరికాదని వెల్లడించారు. ఇప్పటికైనా యాదాద్రిలో నష్టపోయిన అన్ని కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి దర్శనానికి వచ్చే సందర్భంగా ఇయాల అభివృద్ధి పేరు మీద గుట్టను ఎంతో అభివృద్ధి చేసినటువంటి చెప్పుకున్నటువంటి కేసీఆర్ మరి అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రజలకు స్వాగతం పలకాలే, నీకు హారతులు పట్టాలి, కానీ ఇయాల నీ పోలీస్ మార్గాపరం తోటి స్థానికంగా ఉన్నటువంటి షాపుల వాళ్లను, స్థానికంగా దుకాణాలు కోల్పోయిన వాళ్లను, స్థానికంగా ఇండ్లు కోల్పోయిన వాళ్లను గత 30 సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉన్నటువంటి 300 ఆటో కార్మికుల కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ నువ్వు గుట్టకాడికి వస్తే వాళ్ళ మొర ఆలకిస్తామని చెప్పి, వాళ్ళకు దర్శనమిస్తామని చెప్పి ఇవాళ ఎదురు చూస్తున్న క్రమంలో ఇవాళ ఆటో కార్మికులను ఇవాళ పోలీసులతోటి గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం? ఇవాళ యాదగిరిగుట్ట అభివృద్ధి అనే పేరుతోటి ఇవాళ నువ్వు ఎన్నో కోట్లు దండుకొని ఇవాళ యాదగిరిగుట్టలో అందరినీ కూడా ఇవాళ నిస్సహాయం చేసి వాళ్ళ కుటుంబాలు గడువు లేకుండా సుమారు 300 మంది అటో కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడ్డారు. షాపుల వాళ్ళు 500 కుటుంబాలు ఇవాళ రోడ్ల పడ్డాయి. అభివృద్ధి పేరు మీద ఇవాళ గుట్ట అభివృద్ధి అయితే మేమందరం అభివృద్ధి అవుతాం, స్వామివారి సేవలో మేము ఇక్కడ బతకొచ్చు అనుకున్నాం, కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి ఈ అభివృద్ధి వల్ల ఇలా స్థానికంగా షాపులు ఇండ్లు దుకాణాలు కోల్పోయి ఇలా ఉపాధి కోల్పోయినటువంటి ఆటో కార్మికులందరినీ కూడా నువ్వు గుట్ట దర్శనానికి వస్తున్న ఉద్దేశంతో